ఆరు నెలలు ఆగితే ఏపీలో ఏమవుతుంది ఆరు నెలలు ఆగితే చాలు ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోతుంది అని విపక్షాలు ఒకటే మాటను కోరస్గా వినిపిస్తున్నాయి ఏపీలో ఏమైనా అద్భుతాలు రాజకీయంగా సాగుతాయా అలాంటి వాతావరణం ఉందా అంటే జవాబైతే కనిపించడం లేదు ఆరు నెలలు ఆగితే చాలు ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోతుందని విపక్షాలు ఒకే మాటను కోరస్ గా వినిపిస్తున్నాయి నిజంగా అదే జరిగి తీరుతుంది అని నమ్మబలుగుతున్నాయి ఏపీలో వైసీపీ ప్రభుత్వం మీద ప్రజలు విసిగి ఉన్నారని కూడా అటు తెలుగుదేశం ఇటు జనసేన ఓదరగొడుతున్నాయి ఏపీ ప్రజలు వైసీపీ ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కసిదీరా ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని కూడా అంటున్నాయి చంద్రబాబు అయితే అదే మాటను ప్రతి సభలోనూ చెబుతున్నారు వైసీపీనే ఎందుకు ఎన్నుకున్నామా అని జనాలు బాధపడుతున్నారని వారి మనసులో తొంగి చూస్తున్నట్లుగా కూడా చంద్రబాబు చెబుతున్నారు ఒక్క ఛాన్స్ అంటూ అడిగి మొత్తం ఐదు కోట్ల ప్రజలను జగన్ మోసం చేస్తారని కూడా చంద్రబాబు తప్పుపడుతున్నారు ఈ ప్రభుత్వానికి ఏ విధంగానూ అధికారులు ఉండేందుకు హక్కు లేదని ఆయన అంటున్నారు చంద్రబాబు మరి కాస్త ముందుకు వెళ్లి మరో మాట కూడా అంటున్నారు ఈసారి కనీ విని ఎరిగిన తీరులో టీడీపీకి మెజారిటీలు వస్తాయని అనూహ్యంగా సీట్లు వస్తాయని కూడా సర్వే నివేదికలను వినిపిస్తున్నారు అంటే ఏపీలో ఉన్న నూట డెబ్బై ఐదు సీట్లు వైనాట్ టీడీపీ అన్నట్లుగా గెలుస్తామని చెప్పడమే చంద్రబాబు ఉద్దేశ్యం అనుకోవాలి ఇక పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో ఇదే విషయం చెబుతూ వచ్చారు వైసీపీ ప్రభుత్వం ఖచ్చితంగా ఓడిపోతుందని ఆయన ఢంక పథంగా చెప్పారు ఇప్పుడు ఆయన పార్టీలో నెంబర్ టూగా ఉన్న నాదేండ్ల మనోహర్ కూడా ఇదే మాటను అంటున్నారు ఆరు నెలలు చాలు వైసీపీ వెళ్ళిపోతుందని నాదేండ్ల క్లియర్ కట్ గా చెప్పేస్తున్నారు విపక్ష నేతలు ఇంతలా చెబుతున్నారు బాగానే ఉంది వారి వద్ద సర్వే నివేదికలు ఉండవచ్చేమో లేక జనాల్లో తిరుగుతున్నారు కాబట్టి వారికి సంబంధించి ఏమైనా వారికి అంచనా కనిపిస్తుందేమో అని కూడా అనుకున్న గ్రౌండ్ లెవెల్లో మరీ అంత వ్యతిరేకత ఉంటే పొత్తులు ఎందుకు పెట్టుకుంటారు బీజేపీని కూడా కలవమని ఎందుకు పిలుస్తారన్నది కూడా బిగ్ క్వశ్చన్ గా ఉంది అయితే చంద్రబాబు ఇంతలా చెబుతున్నా టీడీపీలో ఆ విశ్వాసం పూర్తిస్థాయిలో ఉందా అన్నది కూడా ఇక్కడ మరో కీలకమైన ప్రశ్న అధికారంలోకి వచ్చే పార్టీ వైపు ఉండే వైబ్రేషన్స్ వేరేగా ఉంటాయి పార్టీ అధినాయకత్వం కంటే ముందు జనంలో ఉండే లీడర్స్ కి తెలుస్తాయి వారికంటే ముందు పక్క పార్టీల నేతలకు తెలుస్తాయి అలా చూసుకుంటే లోకేష్ సుదీర్ఘమైన పాదయాత్ర చేస్తున్నారు ఎక్కడా వైసీపీ నుంచి బిగ్ షాట్స్ ఎవరు వచ్చి చేరలేదు కదా అని అంటున్నారు అలాగే ఏపీ జనం మూడు ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే ఈ పాటికి నేల ఈనిందా ఆకాశం చిల్లు పడిందా అన్న రేంజ్లో జనాలు ప్రతి సభలో కనిపించాలి కదా అన్నది మరో పాయింట్ నాలుగున్నరేళ్ల పాలన వైసీపీది ముగిసింది కాబట్టి మరో ఆరు నెలల్లో ఈ ప్రభుత్వం ఉండదు అన్నది విపక్ష నేతల ఆశాభావం అది అవసరం కూడా కానీ ఆ దిశగా వారు చేస్తున్నది ఏంటి అన్నది కనుక చర్చించుకుంటే ఒక పక్క ప్రభుత్వం అప్పుల పాలు చేసింది ఏపీని సర్వనాశనం చేసిందని చెబుతూనే మరోవైపు తాము రెట్టింపు సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పడంలోని తమ విమర్శలలో డొల్లతనాన్ని ఒప్పుకుంటున్నట్లుగా ఉందని అంటున్నారు మరో శ్రీలంకల ఏపీ అవుతుంది అన్నవారు పథకాల గురించి ఉచితాల గురించి అజెండాలో పెట్టకుండా ప్రజల ముందు అభివృద్ధి హామీలతో కథ రావాల్సింది అని ప్రశ్నిస్తున్నారు ఎన్నో రకాలైన సమీకరణాలు అవకాశాలు ప్లస్లు అన్ని చూసుకుని మరీ ఎన్నికలకు పోవాలని విపక్షాలు ఒకవైపు చూస్తూ ఏపీలో మరో ఆరు నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది వైసీపీ గెలవదు అని చెబుతున్న మాటలను జనాలు ఎంతవరకు విశ్వసిస్తారు అన్నది కూడా చూడాలని అంటున్నారు ఏపీలో వైసీపీకి ఆల్టర్నేటివ్ అజెండాని ఈ రోజుకి విపక్షాలు రూపొందించలేదని మేధావులు ఇతర వర్గాలు అంటున్న నేపథ్యం ఉంది అవే పథకాలు అవే హామీలు అయితే మళ్ళీ కొత్తగా మీరెందుకు అన్న ప్రశ్న నుంచి సరైన జవాబును మేనిఫెస్టో రూపంలో తయారు చేసినప్పుడే విపక్షం విజయం సాధించినట్లు అని కూడా అంటున్నారు